వృద్ధుడూర్ ప్రజానికానికి శ్రీ మారుతి క్రాకర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. మీ శ్రీ మారుతి క్రాకర్స్ ప్రొద్దుటూరు, శ్రీ మారుతి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 1, మూడంబెల్లె బైపాస్ రోడ్, ప్రొద్దుటూరు. రాజంపేట ప్రజానికానికి వాసవి క్రాకర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. వాసవి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 12, వాసవి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 12, ఈస్ట్ సైడ్ 4వ షాపు, బైపాస్ రోడ్, తోట ఇన్క్లేవ్ దగ్గర, రాజంపేట. ఇప్పుడు ఈ బోగో సొసైటీలో ఏదైతే నేను రాశాను సిఐడికి, పాత కాదరాబాద్ డబ్ల్యూసిఎస్ మీ దగ్గరే, ఇక్కడే మీరు పోయి చూడొచ్చు, మగ్గాలు లేవు, ఏమి లేవు. తర్వాత విజయనగరం హెచ్డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, జే చంద్రశేఖర్ అంటే ఎవరు ప్రెసిడెంటు, ఆయన బెంగళూరులో ఉంటా అంట. మరి అక్కడ ఇక్కడ ఎవరు చూస్తున్నారో, యాడుండయో, మగ్గాలు ఎవరిది లేదు. లక్ష్మీ వెంకటేశ్వర డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, ఇది పొద్దుటూరులోనే, ఇక్కడ మగ్గాలు లేవు, ఏమీ లేవు. అక్షయ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ జమ్మలమడుగు, ఏమీ లేవు. భావనారాయణ సిల్క్ డబ్ల్యూ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ సోములవారి పల్లెంటి ఇక్కడే అనుకుంటా, పొద్దుటూరులోనే, ఇక్కడ ఏమీ లేవు. రామచంద్ర సిల్క్ వీవర్స్ దొరసానపల్లి, ఏమీ లేవు. శిరీష సిల్క్ వీవర్స్ అంటే సుబ్బరాయనది, సుబ్బరాయన వైఫ్ది. లింగంపల్లి హెచ్డబ్ల్యూసిఎస్ లింగంపల్లి, దీనికి చైర్మన్ వాళ్ళ మేనమామే ప్రెసిడెంటు. బాలాజీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రొద్దుటూరు, ఎవరు సూరయ్య అంట, ఆడ కూడా ఏం మగ్గాలు లేవంట. పొద్దుటూరులో ఉండేవి మీరు చూడొచ్చు. శ్రీరామ హెచ్డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, ఇది అకౌంటెంట్ అంటే ఎవడో. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎస్డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, ఇది లేవు, మగ్గాలు లేవు. ప్రొద్దుటూరు హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రొద్దుటూరు లేవు. ఈ హెచ్డబ్ల్యూసిఎస్ దత్తాపురం అంటే అక్కడ అనుకుంటా, జమ్మలవాడ ఏరియాలో, కొండాపురం ఏరియా, అది ఆడ లేవు మగ్గాలు. హోమాస్పేట డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, మీరు ఇవన్నీ పొద్దుటూరులో వెరిఫై చేయొచ్చు. గాంధీ రోడ్ హెచ్డబ్ల్యూసిఎస్ లేవు. అనవారిపల్లి, ఇది ఎక్కడో తెలియదు మరి నాకు కూడా. ఆదిత్య డబ్ల్యూసిఎస్ వేపరాల జమ్మలమడుగు. రాఘవేంద్ర ఎస్డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు, కొండయ్య అంటే ఇతను చనిపోయినట్లే. రాజరాజేశ్వరి డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు. దేవి డబ్ల్యూసిఎస్ ఎర్రగుంట్ల. దేవాంగపేట డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు. సాయి హెచ్డబ్ల్యూసిఎస్ ప్రొద్దుటూరు. గంగాయపల్లి హెచ్డబ్ల్యూసిఎస్ పెద్దపుత్త. పెద్దపుత్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ పెద్దపుత్త. చింతకుమ్మదిన్నె హెచ్డబ్ల్యూసిఎస్ అసెత్తు గారిపల్లి, ఇది యాప్కో మాజీ చైర్మన్ మేనమామది. శ్రీలక్ష్మి గణపతి హెచ్డబ్ల్యూసిఎస్ యాప్కో చైర్మన్ తల్లి పేరు మీద, అంటే యాప్కో చైర్మన్లో యాప్కోకు డాయంకానపల్లి సొసైటీ ప్రెసిడెంటు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ వైఫు, వైఫ్ ఫాదరు, ఇన్ని సొసైటీలు ఉండేవి వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ రాస్తే స్పందన లేదు. ఎందుకు స్పందన లేదు, ఎవరు ఆ సలహాదారుడు, వాళ్ళు మరి వాళ్ళు సిఐడి వాళ్ళు నాకైతే ఇన్ఫామ్ చేయలేదు, కానీ ఎందుకు ఆగిపోయింది ఇది. మీరు, నేను అజయ్ కల్లం గారిని అడిగా, మీరు రాసిన లెటర్ మీద ఏమైంది, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని. ఆయన ఇప్పుడు అంత పెద్ద యాక్టివ్గా లేనట్టుగా అనిపించింది నాకు, ఎందుకంటే ఎక్కడ కనపడంలే ఆయన వార్తల్లో. నిన్న ఇప్పుడో మొన్న సమ్ మానసిక వికలాంగుల సభ ఏదో సమ్ దాంట్లో ఉన్నాడు. సో ఇప్పుడు బేసిక్గా నేను నాకున్న అనుమానాలు, సిఐడినే ముందు ఒక లెటర్ రాసింది ఈ యాప్కో చైర్మన్కు, ఇన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ మీరు ఫ్రీజ్ చేయండి అమ్మకుండా అని చెప్పి. దాని మీద ఆయన కోర్టు కూడా పోయినాడు. కోర్టుకు పోతే కోర్టు సెడ్ నో, మేము ఫ్రీజ్ చేయము, మీ చర్యలు తీసుకోండి అని చెప్పింది. ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు నాకు అర్థం కాదు. వివిధ స్థాయిల్లో 2015 నుంచి ఉన్న కేసులు, అప్పటి ప్రభుత్వంలో కానీ ఇప్పటి ప్రభుత్వంలో కానీ ఇన్ని స్టేలు ఉంటే మీ వకీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ స్టేలు వెకేట్ చేయించి ఈ తప్పు చేసిన వాళ్ళని బుక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మీద మీకు ఒకవేళ మీ పోలీసులకు మీద మీకే అనుమానం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. దీని మీద ఈ చేనేత కార్మికులందరూ, అంటే వాళ్లకు డబ్బులు వస్తుంది, దే ఆర్ హ్యాపీ, 24,000 ఇస్తున్నారు, చీరలు నేస్తున్నారు. అయితే వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం లేదు, మళ్ళీ ఎవరైతే పడుగు ఇస్తారో వాళ్ళకే అమ్మాలి.
అటు తక్కువ తీసుకుంటాడు, కష్టమవుతుంది. సో వాళ్ళేమి ఒక రిప్రజెంటేషన్ రాశారు సీఎం గారికి, మీరు ఇన్ని చర్యలు తీసుకున్నారు, దీని మీద దీన్ని ఈ రహస్యాన్ని బయటికి తీయాలా, ఎవరు ఏం కథ అని. రెండు, ఆప్కోను ఎంక్వైరీ చేసి ఆప్కోను తిరిగి తెరిపించి జెన్యున్గా మేము చేసే చీరలు, అంటే వీళ్ళు ఎక్కడో 1000 కొని బయట 2000కు మీకు అమ్మడం కాదు, మేము నేసే చీరలు మీరు కొని మాకు మార్కెటింగ్ సౌకర్యం కలగజేయండి అని చెప్పి ఉత్తరం రాశారు. వాళ్ళు రాసిన ఉత్తరంలో నాకు చూపలేదు కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, రెండు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎవరు చెప్పింటారు చాలా వకీలు, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి రాయండి, మూడు ఇన్కమ్ ట్యాక్స్ రాయండి, నాలుగు తొందరగా మీరు ఎంక్వైరీ పూర్తి చేసి ఏ ప్రాపర్టీస్ అయితే ఆప్కోను తాకట్టు పెట్టి మొత్తం తీసుకున్నారో డబ్బులు ఆ ప్రాపర్టీస్ మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, తర్వాత ఆప్కోను ఓపెన్ చేయండి, సక్రమంగా ఆప్కోను నడిచేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళు ఉత్తరం రాశారు. మరి ఏమైందో చూడాలి. వాళ్ళు ఏ ఆలోచనలు ఉన్నారంటే, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మేము హైకోర్టుకైనా పోయి కేసు వేసి, మా పరిస్థితి ఘోరంగా ఉంది, ముఖ్యమంత్రి గారేమో మాకు 24,000 ఇస్తున్నారు, కానీ ఇచ్చిన 24,000 మేము ఏమంటారు నేసిన చీరలు మార్కెటింగ్ చేస్తుందని చాలా కష్టంగా ఉంది, కాబట్టి కనీసం కోర్టు అయినా స్పందించి సిబిఐ ఎంక్వైరీను లేకపోతే ఈడీ ఎంక్వైరీను లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో నీతివంతుడైన ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళే పేరు రాశారంట, నాకు చెప్పలే పేరు, అంటే ఎవరినో కనుక్కుంటే నాకు తెలిసినందుకు ఈ పోలీస్ ఆఫీసర్ నీతివంతుడు అని చెప్పి చెప్పినారని, ఆ నీతివంతుడైన పోలీస్ ఆఫీసర్తో ఆయన ఆ సిట్ అనేదో వేసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు రాశారట. ఏమైందో నెలాఖరు వరకు చూసి వాళ్ళు కోర్టుకు పోవాలన్నారు. ఈ దురదృష్టకరమైన ఇంత స్కామ్ జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ఎక్కడ లోపంలో ఇది జరగడం లేదు, పూర్తి కావడం లేదు అనేది నా ప్రశ్న.